కీర్తన 148వ అధ్యాయం 148వ కీర్తన మొదటి వచనండి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి సూర్య చంద్ర నక్షత్రములారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆగుదాం. కీర్తనలు ముగిసిపోతున్నప్పుడు ఇవి స్తుతి కీర్తనలు అన్నారు వీటిని. ఈరోజు ఒక పరిచయంలోనికి మనం వెళ్ళాలి. నిజముగా చాలా పొరపాటులు పడిన కొన్ని లెసన్స్ మనం గతంలో వినేస్తాం. ఇక్కడ చెప్పగా కాదు, చాలామంది చెప్పగా. అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే, తొలినాళ్ళల్లో బైబిల్ చదువుతున్నప్పుడు లేదా మొదటిగా బైబిల్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, నాకు వచ్చేది ఈ ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, ఆకాశవాసులంటే ఎవరు? అది నిజంగా ఇది చదువుతున్నప్పుడు అండి, యేసుక్రీస్తు మన కొరకే కాదు కానీ మనకి కనిపించని జీవులను కూడా సంధి చేయడానికి ఆయన యజ్ఞయాగము జరిగించాడు అన్నది బైబిల్ యొక్క ప్రధానమైన వ్యక్తీకరిస్తున్న సువార్త సారం. వినాలి బాగా. ఎక్కువ టైం చెప్పను, ఎందుకంటే ఇది చాలా తరగతులుగా ఆలోచించవలసిన పరిశీలన. అయితే ఒక గంట మాత్రమే, ఎందుకంటే ఇది సరిగ్గా వినకపోతే తలపోటు వచ్చేస్తుంది మనకి ఈరోజు. అలాంటిది ఇది. ప్రధానముగా బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ మనకి కళ్ళ ముందుకు వస్తుంటాయి. అదేంటంటే, మొట్టమొదటిగా దేవుడు, ఆ తర్వాత దేవదూతలు, ఆ తర్వాత మనుష్యులు. అయితే కీర్తనకారులు ఏదో కావ్య రూపంలో ఈ పదాలు ఇక్కడ పెడితే బాగుంటాయి అనుకుని పెట్టేసిన పదాలు కాదవి. ఇప్పుడు నిన్ను నన్ను సాంగ్ రాయమన్నారు అనుకోండి, పదాలు ఏం బాగున్నాయని శంకర నారాయణ డిక్షనరీ పక్కన పెట్టుకుని రాసేసే రోజులు ఇవి. శంకర నారాయణ డిక్షనరీ తెలుసు కదా. అంతగా కాదంటే, తెలుగులోనే గ్రాంథిక పదాలు దొరికే డిక్షనరీలు పక్కన పెట్టుకొని ఏ పదాలు వాడితే బాగుంటాయి అని స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, నేను కూడా పాటలు రాయడం స్టార్ట్ చేశా, నా వల్ల అవ్వట్లేదు, ఓపెన్గానే చెప్తున్నా. కాకపోతే ఒకటి అయింది, దేవుని దయ వలన అది తెర మీదకి రావాలని ప్రార్థన చేయండి. అయితే పాట ఈ పదం బాగుంటుందని బైబిల్ రైటర్స్ రాయలేదు. నా ఉద్దేశం కూడా ఈ పాటను వివరించాలన్నది కూడా ఈరోజు నా ఉద్దేశం కాదు. ఇందులో మనం పట్టుకునే ప్రశ్న ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, దేవునికి ప్రైజింగ్ అనేది జరగాలట. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవునికి స్తుతి చెయ్యండి అని మీకు నాకు చెబితే బాగుండు? మనకు చెప్పే ముందు ఈ రచయిత ఎవరికి చెబుతున్నాడంటే, భూలోకంలో ఉన్నవారికే కదట, ఆకాశంలో ఉన్నవారికి కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఆకాశం అనగానే ఎవ్రి మూలాల్లో ఉన్నది ఏంటంటే, పరలోకంలో ఉన్నవారు అన్నది. ఎవరట? పరలోకంలో ఉన్నవారు. పరలోకంలో కూడా నివాసులు ఉన్నారా అని మీరు అడిగితే, బైబిల్ ఈ ఒక్క కీర్తనే కాదు చాలా కీర్తనలు అంటుంది, ఎస్ ఉన్నారు అంటుంది. చాలామంది ఆకాశవాసులారు అనగానే ఏమన్నారంటే, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, వాళ్ళని అలా వ్యక్తులుగా కావ్య రూపంలో మాట్లాడుతున్నారు అన్నారు. కానీ
ఈ పదాలు మీరు అలా పట్టుకుని పరిశీలించడం మనం స్టార్ట్ చేస్తే క్రొత్త నిబంధన కామెంటరీ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒక పదం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన మనకు అర్థం కాకపోతే పాత నిబంధన అర్థం చేయడానికి బైబిల్లో మరొక కామెంటరీ ఏంటి అంటే అది క్రొత్త నిబంధన. ఈ మాటలు బాగా చదువుకున్నవారు, బైబిల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అనుకున్న వారు దీన్ని భద్రంగా దాచుకోవాలి గుండెల్లో ఈ మాటలు. మరలా నేను చెబుతున్నాను, పాత నిబంధన మనకు అర్థం కావాలి అంటే కొత్త నిబంధన ఒక కామెంటరీ లాంటిది. కామెంటరీ అంటే వ్యాఖ్యానము. వ్యాఖ్యానము అంటే అర్థమయ్యేలా వివరించడము అని. అంటే పాత నిబంధనలో ఒక విషయం మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా అర్థమయ్యే సంగతులు మనకు ఎక్కడ దొరుకుతాయి చెప్పాలి? క్రొత్త నిబంధనలో దొరుకుతాయి. ఇప్పుడు మనకి అర్థం కాని ప్రశ్న, ఆకాశవాసులు ఈ కీర్తన విడగొడతాం. ఈ కీర్తన మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు పైనున్న వారి కొరకు పైనున్న వాటి కొరకు చెబుతున్న వచనాలు అవి. ఎన్ని వచనాలు? మొదటి ఆరు వచనాలు. ఇక మిగిలిన వచనాలు భూలోకము, వడగండ్లు, తుఫాను, పర్వతాలు, గడ్డి, వృక్షాలు, దేవదారు వృక్షాలు, మృగాలు, ప్రాకు జీవులు, రెక్కల గల పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలు, అధిపతులు, న్యాయాధిపతులు, యవనస్తులు, కన్యలు, వృద్ధులు. ఇది భూలోకానికి సంబంధించింది. అంటే ఒకటి పరలోకపు లేదా పరలోకములున్న వాతావరణాన్ని గూర్చి ఆరు వచనాలు చెబుతూ, రెండవ భాగంలో భూలోకంలో ఎవరున్నారు, ఏమున్నాయి, వీళ్ళు కూడా ఏం చేయాలని చెబుతుంది కీర్తన. అంటే ఈ కీర్తన ఇద్దరిని దేవునికి స్తుతి చేయమని చెబుతుంది. ఆ ఇద్దరు భాగాలు ఎవరు? ఒకరు భూలోకంలో ఉన్నవారు, రెండు పరలోకంలో ఉన్నవారు. భూలోకంలో ఉన్నవారు మనుషులే కాదు, మరి ఏమున్నాయి? మృగాలున్నాయి, వృక్షాలున్నాయి, జంతువులున్నాయి, ఇంకా పర్వతాలున్నాయి. ఎలా అయితే మనకి ఇన్ని వాతావరణంతో సంబంధించినవి కనుక కనబడుతున్నాయో పరలోకంలో కూడా భూలోకంలో ఉన్నట్టుగానే కొన్ని ఉన్నాయట. అయితే ఇక్కడున్నవి వేరు, అక్కడున్నవి వేరు. ఇవి అర్థం చేసుకుంటూ అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ టైం వద్దు, ఒక గంటలోపే మనం ముగించేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే 103వ కీర్తన 20-21వచనం 103వ కీర్తన 20-21వచనం ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నిధించుడి యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. సన్నిధించుడి అన్న స్తుతించుడి లేదా ఘనపరచుడి లేదా ఆయనకు దగ్గరగా వచ్చి ఆయన మాత్రమే ఆరాధించుడి. ఇవి దాని పర్యాయ పదం. ఎందుకు ఇన్ని పరిశీలనాత్మకమైన మనం చెప్పుకోవాలంటే ఒక మాట నేను అంటున్నాను, అర్థం లేని పరిశోధనతో కూడిన పాఠాలు మీకు చెప్పినప్పుడు అవి అర్థం లేనివే. నేను మరలా చెప్తున్నా, ఎంతో పరిశీలించి ఈ ఆకాశవాసులు ఎవరు, ఈ దేవదూతలు ఎవరని ఇది మీకు అర్థం కాకుండా లేకపోతే అవసరం లేకపోయినా ఇది ఈరోజు మీ తెర మీదకి తెచ్చి ఇది మీకు చెబితే దానివలన ప్రయోజనం ఏమీ లేదు. ఏదన్నా ఒక విషయాన్ని మనం చెబుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయం మనల్ని ఎక్కడికి బైబిల్ తీసుకెళ్తుంది అని మీరు అడగండి, ఖచ్చితంగా సిలువ దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. ఎక్కడికి? సిలువ. ఇప్పుడు నేను ఆకాశవాసుల కొరకు మాట్లాడడం మనం స్టార్ట్ చేసిన ఇక ఆకాశం పైన ఉన్న ఆ యొక్క వాతావరణాన్ని గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేసిన బైబిల్ ఏ మూల నుండి ఏ డిగ్రీలో మనం కదిపినా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికే మనల్ని తీసుకెళ్తుంది. అందుకు మనం పరిశీలించాలి. అంటే ఇప్పుడు ఆకాశవాసులకి భూనివాసులకి సంబంధాలు ఉన్నాయన్నమాట.
అవి ఉన్నాయి కనుకే వీరికి వారికి సిలువకు సంబంధం ఉందన్నమాట. అంటే నిరీక్షణకి, రక్షణకి, రక్తానికి, నీకు నాకు ఆకాశవాసులకి ఏదో ఉంది బాండింగ్. దానికోసం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఇవి మనకు తెలియకపోతే సత్యం అర్ధరహి అర్ధవంతం కాకుండా సగం సగం మాత్రమే మనకు తెలుస్తుంది. మనకు సహజంగా దేవదూతలు అనగానే మనం ఏమనుకుంటామంటే దేవునికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ దేవుని దేవదూతలు, దేవునికి సపోర్ట్గా లేని వారందరూ సాతానగడు వాడి యొక్క దేవదూతలు. అదే సాతానగడు దూతలు. దూతల్ని రెండు భాగాలుగా విడగొట్టేస్తాం. అలాగే విన్నాం క్రైస్తవ కల్చర్లో లేదా మనకు వస్తున్న ట్రెడిషనల్గా క్రిస్టియానిటీలో అర్థం చేసుకున్నది ఏంటంటే ఆచార సాంప్రదాయంలో ఈ భాగంగానే అర్థం చేసుకున్నారు. దేవదూతల్ని ఏమన్నారంటే దేవునికి సపోర్ట్గా ఉన్న వారందరూ మంచి దూతలు, దేవునికి సపోర్ట్గా లేకుండా వీడికి సపోర్ట్ చేశారు. ఎవరికి? ఈ సాతానగాడికి. వీడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కింద గెంటి వేయబడ్డారు, వీళ్ళందరూ సాతాన సమం. ఓకే, అంతవరకు. కానీ ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. పరలోకంలో ఇప్పటికీ యేసుప్రభువును గూర్చిన ప్రస్తావనతో వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి. వారే పరలోక వాసులు. అది చూద్దాం. ఇంకా మనకు మీకు అర్థం కావడానికి ఇంకొంచెం ముందుకెళ్దాం. 89వ కీర్తన 6వ వచనం 89వ కీర్తన 6వ వచనం మింటను యెహోవాకు సాటైన వాడు ఎవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవడు? ఆ పదం మనకు కావాలి. ఇప్పటి వరకు ఆకాశవాసులు అన్న పదం చూసాం, ఇప్పటి వరకు ఆకాశ సైన్యాలను చూసాం, ఇప్పుడు మనకు పరిచయం అవుతున్న పదం ఏంటంటే దైవపుత్రులు అన్నాడు. ఎవరట? దైవపుత్రులు. చూద్దాం ఒకసారి 89వ కీర్తన 6వచనం. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవడు? దైవపుత్రులు అంటూ మరొక మాట పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. కొన్ని పదాలు వస్తున్నాయి చూడండి. దేవునికి సాటైన వాడు ఎవడో లేడు. నెక్స్ట్, దైవపుత్రుల్లో ఆయన వంటి వాడు ఎవడో లేడు. నెక్స్ట్, పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు యెహోవా సైన్యాధిపతియగు. దేవా, నీ వంటి వాడు బలాఢ్యుడు ఎవడు అన్నాడు చూడండి. ఇప్పుడు ఒక సౌండ్ మనకు వినబడుతుంది. ఏంటి అంటే యెహోవాతో పాటు మరొక పదం ఏమి వినబడుతుంది అంటే దైవపుత్రులు అన్నాడు. సన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇదే పదాన్ని, ఇదే శబ్దాన్ని మరలా ఎక్కడ ఉపయోగించాడంటే ఈ 29 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారు, ఎప్పుడు చదువుతారు నాకు తెలీదు. 29వ కీర్తన 1వ వచనంలో కూడా అదే పదం ఉపయోగించాడు. ఇదే శబ్దాన్ని మరలా మనకు ఎక్కడ ఉపయోగించాడంటే అందరికీ తెలిసిన వచనాలు అవి యోబు గ్రంథంలో ఉపయోగించాడు. దైవపుత్రులు అన్నది చూడండి. ఏంటది? దైవపుత్రులు. ఇప్పుడు ఇక్కడున్న దైవపుత్రులు ఎవరు అనేది కన్ఫర్మ్ చేసే కన్నా కాస్తంత ముందుకు మనం వెళితే ఇంకా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవదూతల్లో మరొక పిలుపు ఏంటంటే, ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక పిలుపు ఏంటంటే దేవదూతల్ని సేవకులు అన్నారు, దేవదూతల్ని పరిచారకులు అన్నాడు, దేవదూతల్ని ఆయన సైన్యము అన్నాడు. దేవదూతల్లో మరొక సౌండ్ ఏంటంటే సన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు, దైవపుత్రులు అన్నాడు. అంటే మరి మనం కాదండి దేవునికి పుత్రులు. దేవదూతలు ఏంటంటే నీ పుత్రత్వం, నీ వారసత్వం వేరు, వాళ్ళ వారసత్వం వేరు. నీకు అర్థం కావాలి అంటే అబ్రహాం పరిశీలన ఒకసారి అబ్రహాంను ఉదాహరణ తీసుకుందాం. అబ్రహాము కూడా ఒక వ్యక్తి కొడుకుగా పిలువబడ్డాడు. ఎవరైనా హే అబ్రహాముకి పిల్లలు పుట్టక మునుపు అబ్రహాముకు ఒక ఆయన దత్తత తీసుకున్నారు. అనుకున్నాడు ఆ దాసుడిని దత్తతకు ఉంచుకుందామని. ఎవరిని? ఎలియాజరు. ఇప్పుడు ఎలియాజర్ని కూడా దత్తత తీసుకుంటే ఎలియాజరు అబ్రహాముకి ఏమవుతాడు? ఏమవుతాడు? కొడుకే అవుతాడు.
అయితే ఇస్సాకు కొడుకుగా ఉండేది వేరు, ఒకవేళ దత్తపుత్రుడిగా కొనసాగుతున్న ఈ కొడుకు వేరు. నీకు అర్థమవుతుందో లేదు, అంటే కొడుకు అన్న సౌండ్ ఒక్కటే అయినా వ్యక్తుల్ని పరిస్థితుల్ని బట్టి వారి బంధం అనేది చెప్పండి వ్యత్యాసం మనకు కనబడుతుంది. అంటే దేవదూతలకు కూడా దైవపుత్రులని పేరు పెట్టినా వాళ్ళు నీలాగా నాలాగా దేవునికి ఉన్న సంబంధం లాంటిది కాదు, అది గుర్తుపెట్టుకుంటాం. అయితే కొంతమంది ఏం చేశారంటే మొత్తానికే ఎసరెట్టి వ్యాఖ్యానమే తప్పని తెలుగు బైబిలే తప్పన్నారు గొడవ లేకుండా. విన్నారు ఎలాంటివి? ఈ పదాలు ఇక్కడ ఉండకూడదండి, ఈ పదాలు ఇక్కడ ఉండకూడదండి, తప్పుడు ట్రాన్స్లేషన్ జరిగిందండి, తప్పుడు తర్జుమాలు జరిగాయండి, నేనుంటేనండి ఎరగదీసేద్దునన్నాను, అందుకే నేను నెట్టలేదు. నీకు అర్థమైందా? నిన్ను నన్ను ఎందుకు ట్రాన్స్లేషన్లో పెట్టలేదంటే ఎరగదీసేస్తామని పెట్టలేదు దేవుడు. అంత అప్పుడు ఎంత బాగా బైబుల్ ట్రాన్స్లేషన్ జరిగేది తెలుసా? కాస్తంత తెలుగు బైబుల్ వ్యాఖ్యానపు చరిత్రను చదవండి ఖాళీగా ఉన్నప్పుడు. ఒక బైబిల్లో ఒక పదాన్ని పెట్టాలి అంటే చేసుకున్న భార్యల దగ్గరకు కూడా, బాగా వినాలి, చేసుకున్న భార్యల దగ్గరకు కూడా ఆ టైంలో తర్జుమా జరుగుతున్న టైంలో కనీసం తాకనైనా తాకకుండా పవిత్రంగా తర్జుమాలు చేసేవారట. అంతకన్నా వివరంగా మాట్లాడుకోవద్దు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే తలారా స్నానం చేసి మాసిన వస్త్రాలు ఏమీ కప్పుకోకుండా చక్కగా ఉతికిన తెల్లని మంచి శుభ్రమైన బట్టలు ధరించుకొని చక్కగా కూర్చుని పీస్ఫుల్ మైండ్తో తర్జుమా చేసేవారు. ఎందుకు చెప్పినా కనీసం మనకి ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు తర్జుమా చేస్తున్నప్పుడు ఏమాత్రం కిచకిచమన్నా, కిచకిచమంటే తెలుసు కదా, ఒక యాడ్ వచ్చేది ఏంటది, ఇలా ఇలా గోక్కునేవారు కదా, అదేంటి అది ఏమి యాడ్ అనియా, అదే దురదల కొరకు ఇచ్చిగాడ్ ఇచ్చిగాడ్ ఆ యాడ్. అలా నీకు ఏమైనా దురదలు వచ్చినా ఇలా గోకిన తప్పు నువ్వు డిస్టర్బెన్స్ అయిపోయి ఒక పదం పెట్టబోయి ఒక పదం పెట్టేస్తావని కనీసం గజ్జి తామర దొరదలో లేనివారు కూర్చునేవారట. సరే ఎంత 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 భద్రం తీసుకుని తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేస్తే తగునమ్మా అని ఈరోజు రెడీ అయ్యి అది తప్పు ఇది తప్పు అన్నామంట మనం. అంటే ఎంత విడ్డూరం అండి, వాళ్ళ స్త్రీల దగ్గరికి పోలేదు, వారు స్నానాలు చేసి తలార కూర్చున్నారు, ఇంత చక్కటి బాధ్యత తీసుకుని వారు బైబుల్ని ఇంత చక్కగా తర్జుమా చేస్తే ఇంత భయభక్తులు ఇంత బాధ్యత తీసుకున్న వారికి దేవుడు సహాయం ఉంటుందా ఉండదా? ఉంటుందండి ఖచ్చితంగా. మనం సేవకు ఎంత విలువనిస్తామో దేవుడు మనకు అంత విలువనిస్తాడు, మనం ఎంతగా ప్రయాసపడతామో మన కొరకు దేవుడు అంత పట్టించుకుంటాడు. అందుకే సమస్యలకు ఇందాక అన్నాడని సమస్యలకి సొల్యూషన్ ఏంటంటే నువ్వెంత బాగా పరిచర్యలో ఉంటావో నీ సమస్యలకు అదే చెప్పండి సమాధానం అవుతుంది. ఏదన్నా మీ లైఫ్లో ఏమైనా జరిగిపోతుంది అనుకోండి, ఏమన్నా ఉండేవ్వండి అది పక్కన పెట్టండి, నువ్వు మాత్రం ఇది మర్చిపోకు. ఏంటది నీ పరిచర్య, నీ జీవితం, నువ్వు దేవుని కొరకు ప్రకటించడం, నువ్వు సిగ్గుపడకూడదు ఎక్కడైనా ఎలా అయినా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని కొరకు చెబుతూ ఉండు, నీ పరిచర్యే నీకు అన్నిటికీ సమాధానం అయిపోయి. అదే సీక్రెట్ క్రైస్తవుడికి. ఇప్పుడు మనం చూద్దాం ఇంకొంచెం మనం ముందుకెళితే దేవుని కుమారులు దైవపుత్రులు అని ట్రాన్స్లేషన్ జరిగింది. మరొకటి ఏంటంటే యోబు గ్రంథం, త్వర త్వరగానే వెళ్ళిపోద్దాం. యోబు గ్రంథం మొదట అధ్యాయం 6వ వచనం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు దినమొకటి తటస్థించెను, ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను, యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వారి నడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు. కావాల్సిన పదం మనకు కావాలి, దేవదూతలు అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి, ఫుట్ మార్క్. ఏంటది? దైవ కుమారులు, కీర్తనలో దైవపుత్రులు. కొన్ని మూల పదాలకు మనం వెళ్ళిపోతే లేదా ఇంగ్లీషే మనం తీసుకుంటే, ఎందుకంటే గ్రీక్ వారికి మాట్లాడడం రాదు కానీ అర్థాలు తెలుసు. ఆ మూలాలకి మనం వెళితే అక్కడ రాయబడింది ఏంటంటే సన్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఆ సౌండ్ కూడా నాకు కావాలి అంటే బెనియేలు అన్నట్టు. బెనియేలు అంటే ఏంటో తెలుసా? దైవపుత్రులు అని అర్థం. అంటే దేవుని కుమారులు అన్న క్యాడర్, ఈ సౌండు నీకు నాకు ఈ వారసత్వం లేక మునిపే, వారసత్వం వద్దు, నీకు నాకు ఈ వారసత్వం ఉండక మునిపే సౌండ్ అయితే మాత్రం ఒకరికి ఉండేది ఎవరికి? దేవదూతలకి. వారసత్వం వేరు, పిలుపు వేరు.
నేను మరలా చెప్తున్నా, అబ్రహాముకి ఎలియాజరు పుట్టినోడవుడు, పుట్టిన ఇసాకు వేరు, దత్తత తీసుకునేవాడు, పాత్ర మాత్రం పోషించగలడంతే. అంటే మనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ పదజాలాలు ఏమీ తప్పు కాదు, ఈ పదాలు మూల భాషల్లో కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళితే రెండవ అధ్యాయం మొదటి వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థించగా. ఇక్కడ మీకు ఫుట్ మార్క్ లేకపోయినా అక్కడ కూడా వాడబడిన పదం ఏంటో తెలుసా? దైవపుత్రులు అన్నట్టు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారు, ఎప్పుడు చదువుతారు, లేకపోతే ఇక్కడే చదువుతారు, ఒకసారి తిరగేసేద్దాం. 38వ అధ్యాయం, ఇదే యోబు గ్రంథం. 38వ అధ్యాయం 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు? అక్కడ ఒక పదం చూడండి, ఉదయ నక్షత్రాలు పాటలు పాడేడు. నక్షత్రాలు పాటలు పాడతాయా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏ రోజన్నా మీకు నక్షత్రాల దగ్గర నుంచి పాటలు వినబడ్డాయా? పక్కటి నుంచి ఇడబడ్డాయి మనకి, లేదా పక్కోటి దగ్గర నుంచి వినబడ్డాయి. నక్షత్రాల దగ్గర నుంచి కూడా పాటలు వస్తాయా అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, అక్కడ నక్షత్రాలంటే నక్షత్రాలను మాత్రం సరిపెట్టుకుంటే కుదరదు. అంటే అవి ఒక జీవాలు కలిగినవిగా, ఉనికి కలిగినవిగా మనకు కనబడుతున్నాయి చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవరు? దేవదూతలు అన్న దగ్గర కూడా మరలా మనకు కనిపిస్తుంది, చెప్పండి. దేవుని కుమారు బెనయేల్, దైవపుత్రులు అన్నాడు. అంటే ఈ పదాలన్నీ ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుందంటే, క్యాడర్స్ మనం ఎక్కడ తీసుకుంటే, దేవదూతలు, సైన్యము, దైవపుత్రులు, నాయకులు, ఆకాశవాసులు, ఇలా రకరకాల పదాలతో మనకు పరిచయమై క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక సీక్రెట్ మనకు ఉంటుంది. నిజంగా అండి, ఎంత బాగుంటుందంటే బైబిల్ ఒకదానికి ఒక్కటి ఉన్న ఆ ఇంటర్నల్ లింక్ మనం పట్టుకుంటే నిజంగా ఒక మర్మం అనకూడదు, ఒక మర్మం ఒక్కసారి మన కళ్ళ ముందుకు ఓపెన్ అయ్యి ఇది ఈ సంగతి అన్నట్టు మనకు కనబడుతుంది. ఎందుకు వీటిని గూర్చి మనం పరిశీలించాలి అంటే మన రక్షణతో ముడిపడిన సంబంధాలు ఇవన్నీ, అందుకు మనం పరిశీలించాలి. మన రక్షణతో సంబంధించి మీకు ఇంట్రెస్ట్ రావాలి అంటే ఒక పదం నేను తెర మీద తీసుకొస్తున్నా. ఆ పదం ఏంటో తెలుసా? తేజోవాసుల సహవాసులం మనం అనే పదం క్రొత్త నిబంధనలు మనకు కనబడుతుంది. చదివారు ఎప్పుడైనా? పోనీ విన్నారా? తేజోవాసుల సహవాసం మందే అంటాడు. తేజోవాసులు అంటే ఆ తేజోవాసులే వారసత్వానికి వెళ్ళబోతున్న మనకి ఇవ్వబడిన ఆ తేజోవాసుల సమూహమే. ఇదిగో మన పరిశీలిస్తున్న పట్టికలో కూడా మనకు అర్థమవుతుంది. అంటే మన వెళ్ళబోతున్న స్వాస్థ్యం, మన నిరీక్షణ, మన రక్షణ అనుభవం ఒకరితో ఒకరికి భూలోకానికి పరలోకానికి సంబంధాలు సిలువు దగ్గర ముడిపడి ఉన్నాయట. అందుకు మనం పరిశీలించాలి. చూద్దాం ఇంకా టూకీగా, ఎందుకంటే అవసరమైన మాటలు కనుక ఒకసారి త్వర త్వరగా చూసుకుంటూ వెళ్ళిపోద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, ఆ మాస్క్ తీసి చదువు, నువ్వేం చదువుతున్నావో తెలియట్లేదు. ఆకాశ సైన్యం 8వ అధ్యాయం 10వ వచనం, ఆకాశ సైన్యం అంటున్నంతగా నక్షత్రములు కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగజొక్కుచుండెను. ఏదో ఒక మహాకార్యం జరగబోతుంది, అది విపత్తుకరమైనది. పైనున్న వాటిని కూడా కిందకు లాగేసి ఒక కార్యం జరుగుతుందట, వారిని కిందికేసి త్రొక్కుచున్నాడట. ఇంకా ముందుకు మాట్లాడుతూ 12వ అధ్యాయం 2వ వచనంలో, మరియు
సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేలగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. బాగా విందాం. ఇక్కడ బుద్ధిమంతుల్ని ఎవరితో పోల్చాడు? నక్షత్రాలతో పోల్చాడు. అంటే నక్షత్రాలు అనగానే మనుషుల్లో నక్షత్రాలు అంటే నక్షత్రాలు కాదు, మనుషుల్లో నక్షత్రాలు అంటే బుద్ధిమంతులు అని. అలాగే కొన్ని కొన్ని పదాలు మనం చదువుతుంటే నక్షత్రాలు అంటే నక్షత్రాలే కాదు, ఆ నక్షత్రాలు ఆకాశ వాసులు. అది కావ్యంగా ఎక్కువ పదాలు రాయబడ్డాయి బైబిల్లో, పోలికగా ఎక్కువ పదాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఈ మూడో వచనంలో నక్షత్రాలు అనగానే, జ్యోతులు అనగానే ఎవరు అనగానే నీతిమంతులు, బుద్ధిమంతులు. నక్షత్రాలు అనగానే నక్షత్రాలు కాదు. అంటే పోలికగా కొన్ని పదాలు మనం చూస్తున్నప్పుడు ఆ పదాలు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే నక్షత్రాలు అనగానే ఉనికి కలిగిన వారని కూడా అర్థాలు వస్తున్నాయి. ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఇంకా వెళ్ళిపోతాం ఇంకా ముగింపులోనికి. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే యేసుక్రీస్తు వారిని కూడా ఒక నక్షత్రంతో పోల్చాడు క్రొత్త నిబంధనలో. ఏంటి నక్షత్రం? మార్నింగ్ స్టార్. తెలుసు కదా, ఏకువ చుక్క అన్నాడు. మార్నింగ్ స్టార్ అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు. అంటే ఇక్కడ నక్షత్రాలు అంటే బుద్ధిమంతులు. ఆయా పదాల్లో ఆ సందర్భాల్లో అన్నీ కాదు, కొన్ని పర్టికులర్గా మనం నొక్కి ఆలోచిస్తే ఎవరు వీళ్ళు అంటే ఆకాశవాసులు. ఈ ఆకాశవాసుల్ని కీర్తనకారుడు అంటున్నాడు, మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు స్తుతించాలి అంటే వీళ్ళు పొందుకున్న మేలేంటి? అది నా ప్రశ్న. ఇప్పుడు మనల్ని దేవుడు స్తుతించమన్నాడు అనుకోండి, ఒక అర్థం ఉంది. ఎందుకు? నశించిపోతున్న మనల్ని ఎతికి రక్షించి క్రీస్తు చేత సంధి చేసి ఆయనకి మహిమార్థంగా మనల్ని నిలబెట్టుకున్నాడు కనుక ఖచ్చితంగా మనం చేయాల్సింది ఎవరికి స్తుతి చెల్లించాలి? దేవునికి. మరి వీళ్ళేం చేశారు అంటే వీళ్ళు కూడా స్తుతించాలి, వీళ్ళు కూడా మహిమపరచాలి అంటే మేలు పొందుకుంటేనే కాదు, వాళ్ళకి ఏదో మేలు జరిగితేనే కాదు, వాళ్ళకి జరిగినా జరగకపోయినా వాళ్ళ ఉనికి అనేది ఉండాలి అంటే వాళ్ళకి ఒక కార్యము జరిగిందట, అందుకు వాళ్ళు ప్రైజింగ్ చేయాలి. ఏం జరిగింది చూద్దాం. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ రావడానికి ఇంకా అర్థం చేసుకోవడానికి ఒక వచనం చూసి క్రొత్త నిబంధనకు మనం వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13 చదివి మరల 12కి వెళదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, నేను ఆకాశానికి ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రాలకి పైగా నా సింహాసనం హెచ్చించెదను, హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చుందును. ఎవరితడు? మాట్లాడుకుంటే భూ సంబంధమైన రాజు. అది అంతరార్థంగా మాట్లాడుకుంటే సాతాను. బాహ్యంగా కనబడుతున్న ఒక నియంత రాజు, అది ఆత్మీయంగా మాట్లాడుకుంటే సాతాను. ఇక్కడ బాహ్యంగా మాట్లాడుకుంటే ఈ రాజు ఎవరో మనకు తెలుసు, ఆ రోజు ఇస్రాయేల్ని ఏలుతున్న భయంకరమైన రాజు. అయితే దీని అంతరార్థం ఎవరు అంటే సాతాను. ఇప్పుడు మనం తీసుకుందాం, సాతానట దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను అన్నాడు. ఇక్కడ దేవుడి నక్షత్రాలంటే ఎవరో మనకు తెలియాలంటే 12వ వచనంలో తేజో నక్షత్రమా ఏకువ చుక్క అన్నాడు. ఈ తేజో నక్షత్రము ఏకువ చుక్క ఎవరు? ఎవరు? సాతాను. అంటే సాతానుకున్న పేరు నక్షత్రమే, దేవదూతలకున్న పేరు కూడా నక్షత్రం. ఎందుకు? వాడు దేవదూతే, తర్వాత సాతాను అయ్యాడు. అంటే సాతాను నక్షత్రం అయినప్పుడు ఇక్కడ దేవుడి నక్షత్రాలంటే ఎవరు? ఎవరు చెప్పండి? దేవదూతలే. నక్షత్రాలు అంటే నక్షత్రాలు, చంద్రుడు అంటే చంద్రుడు, అలా వద్దు. ఇక్కడ తేజో నక్షత్రము సాతాను అయితే ఇక్కడ దేవుడి నక్షత్రాలు ఎవరు?
ఆత్మీయంగా దేవదూతలు అంటే వీళ్ళకు వాడిన పదాలే బెనయేలు, సన్స్ ఆఫ్ గాడ్, దైవపుత్రులు అని ఉపయోగించాడు. ఇంకా మనకు అర్థం కావాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి ఆ పదాల్లో ముఖ్యమైనది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం 14:13-17 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. జాగరుడు అని ఒక పదం ఉంటుంది అక్కడ, కావలకాయవాడు, పరలోక పవిత్రుడు అన్న పదం అక్కడ ఉంటుంది. ఎవరు వాళ్ళు? వీళ్ళందరూ దైవ ఉనికిలో సేవ చేస్తున్న సేవకుల కొరకు రాయబడింది. ఇంకా మనం ముందుకెళ్ళిపోతే బోరు కొట్టట్లేదు కదా, బోరు కొడుతుంది, కొంచెం ముందుకెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది, ఎందుకంటే ఇవి అలాంటివి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే 89వ కీర్తన మాత్రం చూసుకుని క్రొత్త నిబంధనకి మనం వెళ్తాం. 89వ కీర్తన 5వ వచనం నుండి యెహోవా, ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్య కార్యములు స్తుతించుచున్నది, పరిశుద్ధుల దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి, మింటను యెహోవాకు సాటైన వాడెవడు, దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి బీకరుడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు చుట్టూ ఉన్నవారు కూడా అక్కడ చెప్పండి అక్కడ ఉన్నది పరిశుద్ధులు. ఆ పరిశుద్ధుల సభలో దేవుడు మిక్కిలి బీకరుడు అంటే దేవుడిని ఎలా అయితే పరిశుద్ధులు అన్న పదం ఉపయోగించాడో పరిశుద్ధ దూతలు కూడా ఉపయోగించిన పదం ఏంటి? పరిశుద్ధతే ఉపయోగించాడు. అంటే ఇప్పుడు ఆయన పరిశుద్ధతతో కూడిన పదజాలం ఈ దూతలకు ఉపయోగించినప్పుడు వాళ్ళకు ఉపయోగించిన పదజాలం ఏంటంటే దైవ పుత్రులు. అది ట్రాన్స్లేషన్ తప్పు అనుకోకండి, చాలామంది అనుకున్నారు తర్జుమా తప్పు కాదు మనం అర్థం చేసుకోవడం తప్పు. అయితే నేను మరలా ఎగ్జాంపుల్ ఎత్తుతున్నాను, ఎలియాజర్ ఎలా అయితే దత్తత తీసుకున్న వ్యక్తిగా కొడుకుగా ఉన్న దత్తతే అన్న అర్థం ఎలా అయితే ఉంటుందో, ఇస్సాకుకి ఎలియాజర్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో, నీకు దేవదూతలకు కూడా దేవుని దగ్గర అంత వ్యత్యాసం ఉంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు ఈ విషయం అంతా అర్థమవుద్ది మనకి. అయితే వీరిని గూర్చి మనం ఎందుకు పరిశీలించాలి అంటే వీళ్ళను కూడా యేసుక్రీస్తు వారు తన అండర్లోనికి, తన పాదాల కిందకి తెచ్చుకునేంత వరకు రెండవ రాకడ చెప్పండి జరగదట. అది ఇది చెప్పడానికి నా బాధ అంతా. కరోనా వచ్చింది, రేపు మరొకటి వస్తుంది, ఇంకా డెల్టా అంటారు, ఆ తర్వాత ఇంకొకటి అంటారు, ఇంకోటి అంటారు, ఏదోటి అంటారు. డెల్టా డ్రైనేజ్ నుంచి వచ్చిందట, అందుకు డెల్టా అంటారు దాని పేరు. డెల్టా ఎక్కడి నుంచి వస్తుందంట? డ్రైనేజ్ నుంచి వస్తుందట. అంతకుముందు కరోనాలో ఒకప్పుడు అండి ఎంత వింత అంటే టమాటకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, టమాటకాయకి బూజు పట్టేది తెలుసు కదా, టమోటాకు బూజు పట్టడం తెలుసు, వంకాయకు బూజు పట్టడం తెలుసు, కాయగూరలకు బూజులు పట్టడం తెలుసు, ఇంకా కాస్త ముందుకెళ్తే రొట్టెలకు బూజులు పట్టడం తెలుసు. ఈ కరోనా వలన మనం ఈ మధ్య చూసింది ఏంటి చెప్పిన, మనుషులకు కూడా బూజు పడుతుంది ఫంగస్. అంటే ఈ వ్యాధులు మనం ఎలా అర్థం చేయాలి, ఇన్ని రకాలు యేసుప్రభు చెప్పినవి వ్యాధులు వస్తున్నాయి, మనుషుల మీదకు మనుషులు తిరగబడుతున్నారు, రాజ్యాలు లేచిపోతున్నాయి, అంతర్గత యుద్ధాలు, బాహ్య యుద్ధాలు, వ్యాధులు, విలయతాండం, ప్రేమ పోయింది, కుటుంబాల్లో కూడా సఖ్యత లేదు, ప్రభు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, మరి రెండో రాకడ ఎందుకు జరగట్లేదు? త్వరగా వస్తానన్నవాడు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఆ వచ్చేవాడు త్వరగా వస్తే అందరికీ శుభం కాటు పడిపోయిన గొడవ లేకుండా. నిజంగా నేను క్రైస్తవుడు ప్రతిరోజు కోరుకోవాల్సింది అని చెప్పిన, వెళ్ళిపోతే నేనైనా వెళ్ళిపోవాలి, లేదా ఆయనైనా త్వరగా వచ్చేయాలి, ఈ స్పృహలోనే మనం బ్రతకాలి. కానీ మనం అలా బ్రతకం, ప్రభు ఇంకా రాకు, నేను ఇంకా రాను, ఇంకా మాకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ఎలా బతుకుతాం ఆయనే క్రైస్తవులు మరి ఏంటో మరి. కానీ యేసు ప్రభువుని నమ్ముకుని ఎవరైనా ప్రభు నువ్వైనా వచ్చే నన్నైనా తీసుకెళ్ళిపో, ఒకవేళ ఉంటే టైం ఏదైనా ఉంటే నీ పరిచర్యలు అలా తిరుగుతాను నేను, ఈ స్పృహలో మనం బ్రతకాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనసు పెట్టి ఓపెన్గా మాట్లాడుకుని గొడవలన్నీ మనం పక్కన పెట్టేసి మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు, నీ నా ప్రభు, నీ నా వరుడు ఎందుకు రావట్లేదు? ఆయనకు ప్రాజెక్ట్ జరగాలట. అప్పటి వరకు తండ్రి కుడిపార్శ్వం మీద ఆయన కూర్చొని పాలన చేస్తాడట. ఎక్కడుంది ఈ మాట చూద్దాం ఒకసారి, మొదటి కొరింథీ పత్రిక 2:3 వచనాలు జాగ్రత్తగా చూడండి, ఇంక ముగించేసుకుందాం.
మొదటి కొరింథి పత్రిక, మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం నుండి, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అక్కడ ఒక పదమం చూడండి, సమస్తమైన అధికారం అన్నాడు. సమస్తమైన అధికారం అంటే ఈ భూలోకంలోనే కాదు, మనకు కనిపించని అంధకార అధికారాలు కూడా. అది అంటే ఒకవైపు కనబడుతున్న ప్రపంచమే కాదు, కనబడని ప్రపంచం కూడా మనతో జీవిస్తుంది అని బైబిల్ చెబుతుంటే నమ్మగలరా? నా మాట ఎంతమందికి ఇది గుండెల్లో గుబ్బెలి మందో నాకు తెలియదు, మరలా నేర్చుకుతున్నా. కనబడుతున్న ఈ రియాలిటీ కదట, ఇదే కదట, కనబడుతున్న ఈ ప్రపంచమే కదట. ఒక కనబడని ప్రపంచం కూడా మన వెనకాల బతుకుతూ జీవిస్తుందట. అందులో అధికారాలు కూడా యేసుప్రభు పాదాల కిందకే రావాలట. ఎంతమంది సైన్స్ మీద అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లోనో ఈ గూగుల్లోనో చూస్తుండే, ఐన్స్టీన్ తర్వాత ఐన్స్టీన్ ఫ్రెండు ఒక సిద్ధాంతం చెప్పాడు. ఆ సిద్ధాంతం ఆయన ఏమన్నాడు తెలుసా? మనం ఈ ప్రపంచంలో చచ్చిపోతాం కానీ మరో ప్రపంచంలో ఇంకా సావం అన్నట్టు. మీకు అర్థమైతే ఇక ధన్యత. ఇక ప్రాక్టికల్గా చేసి కూడా యూట్యూబ్లో ప్రాక్టికల్స్ పెట్టారు, మీరు చూడండి కావాలంటే. మనం తెలియకుండా రెండు భౌతిక ప్రపంచాలు పనిచేస్తున్నాయి, రెండు ప్రపంచాలు లేదా కొన్ని ప్రపంచాలు మనుషులు బతుకుతున్నారు. అంటే జేమ్స్ అన్నవాడు ఉనికి ఇప్పుడు కనబడుతున్న ఇదే కదట. నీకు అర్థమవుతుందా? అదర్ సైడ్ మరొక అంతర్గతంగా కూడా మరో ప్రపంచంలో జేమ్స్ అన్నవాడు కూడా ఉంటాడు. అంటే నువ్వు ఉంటావు, నేను ఉంటాను, మనందరం ఉంటాం. అంటే ఇక్కడ కన్ను మూస్తాం కానీ అక్కడ మాత్రం మనం కను. ఇది సైన్సే చెప్పింది తెలుసా? ఇది సైన్సే చెప్పింది. ఇది ఎంత విచిత్రం అంటే, ఒక పిల్లిని తీసుకున్నారు, ఒక పిల్లిని, ఆ పిల్లిని తీసుకుని ఒక బాక్స్ ఎట్టి, ఆ బాక్స్లోనికి పిల్లిని పంపించి, బతుకున్న పిల్లి, చనిపోయిన తర్వాత పిల్లి, ఈ రెండింటిని ప్రాక్టికల్గా చూశారు. విచిత్రం ఏంటి చెప్పనా? మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మనం చూస్తున్నప్పుడు ఈ కళ్ళుతో మనం అలా చూస్తున్నప్పుడట, బాగా వినాలి, ఈ కళ్ళుతో చూస్తున్నప్పుడు ఆ పిల్లి నిజంగా చచ్చిపోతే చచ్చిపోయినట్టే కనబడుతుందట. కానీ ఇంటర్నల్గా చూస్తే అది మరో ప్రపంచంలో బతికే ఉంటుందట. ఈ కళ్ళుతో చూసినా చెప్ప చచ్చిపోయినట్టు మనకు కనబడుతుంది, కానీ ఆ ప్రపంచంలో మనం చూడాలంటే ఈ నేత్రాలు పనిచేయక, అదొక అదృశ్యం, అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, న్యూట్రాన్ తెలుసు కదా, ఫోట్రాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్. ఒక ఫోట్రాన్ తీసుకుని దాన్ని ప్రాక్టికల్గా చేసి దాన్ని ఏం చేస్తారంటే, దానికి ఏమైంది ఏదో దాన్ని ఏదో చేయి వాదర్చు. ఓకే, వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ తడిసిపోవడం వల్ల అలాంటి ఇబ్బందులు వస్తాయి. చూద్దాం, దీన్ని ప్రాక్టికలైజ్ చేసినప్పుడు ఒక న్యూట్రాన్ తీసుకుని దాన్ని ప్రాక్టికల్గా ఏం చేశారంటే, ఇటు ఒక దర్పణం పెట్టారు, ఇటు ఒక దర్పణం పెట్టారు. దర్పణం అంటే ఏంటంటే ఇంకా అంత సంగతి లెక్క. దర్పణం తెలుసు కదా, అది సైన్స్ ల్యాబ్లో ఉపయోగించే భాష. అది మనం అంతంత మాత్రమే, మనం అంత హీరోలు ఏం కాదు. కాబట్టి అర్థమైనట్టే చెప్పగలను, అర్థం చేసుకోండి. ఇటు ఒక దర్పణం పెట్టి, ఇటు ఒక దర్పణం పెట్టి, ఇటు నుంచి వేగంతో, కాంతి వేగంతో దీన్ని ప్రయాణం చేసినప్పుడు, ఇది ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ న్యూట్రాన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా ఎలక్ట్రాన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, అది వెళుతున్నప్పుడు, ఆ ఫోటాన్ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇటు నుంచి అటు వెళుతున్నప్పుడట, ఇది మీరు చెరువు మీద కానీ నది మీద కానీ ఇలా వేసుగా వెళ్తుంటే చూసారు, ఇలా తరంగాలు తరంగాలు తరంగాలు, ఇలా తరంగాలు వెళ్ళినట్టు కనిపించేదట. ఈ రెండింటి మధ్య ఏవైతే దర్పణాల మధ్యకి ఒక వీడియో కెమెరా కానీ ఒక సైంటిస్ట్ కానీ మధ్యలోకి వచ్చి ఇది ఎలా వెళ్తుందో చూద్దాం అన్నప్పుడు, ఆ వేసన్ని తగ్గించేసుకుని మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయేదట. ఇప్పటికే ప్రపంచానికి తెలియదు ఏంటి చెప్పనా, దీనికి మనం చూస్తున్నామని ఎలా తెలుసు? అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఒక పోట్రానికి, ఒక న్యూట్రానికి మనం చూస్తున్నామని ఎలా తెలుసు? కెమెరా చూసిన ఇలా ఆన్ చేసినట్టే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుందట. తెలుసు కదా, ఇలా రౌండ్స్ రౌండ్స్ ఏం కాదు, ఇంకా సూక్ష్మంలో సూక్ష్మం, మోక్షం అన్నట్టు కనబడతాయి. అలా చూస్తున్నప్పుడు అవి చూడండి,
అది ఇలా చూసినప్పుడు అది మామూలు స్థితికి వచ్చేదట. ఎవరు లేకపోతే వేసు వేసుగా ఏదో తరంగాలు వెళ్తున్నట్టు లేదట. ఇప్పుడు మనకు అర్థం కానిది ఏంటంటే అసలు దీని ఉనికి ఏంటి అని దాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకే స్థితిలో ఉన్న ఇది ఒకేసారి 7 స్థలాల్లో ఒకటే కనబడుతుందట. అర్థమైందో లేదో అంటే ఇప్పుడు ఇదే దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది ఇక్కడే కాదు ఒకేసారి ఇది 7 స్థలాల్లో అంటే 7 ప్రపంచాల్లో ఒక్కసారే దీన్ని ఉనుకుంటుందట. మనం అనుకుంటాం ఇదే మన బిల్డప్ అనుకుంటాం, కానీ మనకు తెలియంది ఏంటంటే ఇదే ఉనికి చెప్పండి ఇంకా చాలా ఉందట. అలా ప్రతిదానికి అది వ్యక్తులకి వస్తువులకి ప్రతిదానికి మారుమారు ప్రపంచాలు ఉంటాయి. ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనమే కాదు నివసిస్తున్నది ఈ ప్రపంచమే కాదు మనకు కనిపించని ప్రపంచం కూడా మన చుట్టూ ఆవహించి ఉంది. దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆ బైబిల్ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి, సమస్తమైన అధికారమును బలమును సమస్తమైనవి అవి కనిపించేవైనా కనిపించినవైనా దృశ్యమైన అదృశ్యమైన ఈ ప్రపంచమైనా కనిపించిన ప్రపంచమైనా వీటన్నిటినీ కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము యేసుక్రీస్తు అప్పగిస్తాడు. నీ ఫైట్ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రాజెక్టు ఇక్కడే కాదు రియాలిటీగా ఆయన కనిపించకుండానే అంతర్గతంగా కూడా ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడంటే ఇంకా చెప్తున్నాడు, అప్పుడు తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతం వచ్చును, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పాలన చేయించుండు వలన. ఎవరు ఈ శత్రువులు? భూలోకంలో కూడా ఆయనకు శత్రువులు ఉన్నారు చెప్పండి, ఆత్మీయంగా సాతాను బృందం కూడా ఆయనకు శత్రుత్వం ఉంది. మీరు అనుకోవచ్చు ప్రేమమయుడికి శత్రువులు ఏంటంటే బైబిల్ చెబుతుంది ప్రేమమయుడికి కూడా శత్రువులు ఉంటారు. ఎంత స్పష్టంగా మనకుంది చూడండి, ఆయనకి శత్రుత్వం కనిపించే లోకంలోనుంది, కనిపించని లోకంలో కూడా ఆయనకి శత్రుత్వం ఉంది. ఇదంతా బంధించేసి ఇక అయిపోయింది మీ అధికారం మీ బలం ఇక్కడి నుంచి నేను తీసేస్తున్నాననేంత వరకు యేసుక్రీస్తు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు రాకుండా ఈ ప్రపంచం ఇలా అయిపోతుంది ఈ వ్యాధుల చేత భయంకరమైనవి ఎక్కడెక్కడో మేము వినలేను కూడా వింటున్నాం ఇంకెందుకు రావట్లేదంటే ఇంకా కొందరు పాదాల కిందకి తొక్కేసే టైం ఆయనకి దగ్గరలోకి వచ్చేంత వరకు పాలన చేస్తాడట. ఆల్రెడీ నడ్డి ఎరగొట్టేశాడు సిలువు మీద, ఎవరికి? సాతానగడికి. అక్కడే సగం చచ్చిపోయాడు. ఇంకా విషయం ఏంటంటే వాడికి టైం ఉంది, ఇంకా ఆ టైంలో వాడికి దూతలు వాడికి ఏజెంట్లు ఆ ఏజెంట్లో రకరకాల ప్రయత్నాలు. ఎవరన్నారు కానీ బలి అన్నారండి, యేసుక్రీస్తు వారు అపవిత్ర ఆత్మలు ఉపయోగించేవాడు, క్షమించండి అపవిత్ర ఆత్మలు వదిలించేవాడు ఆయన. అపవిత్ర ఆత్మలు వదిలిస్తున్నప్పుడు అపవిత్ర ఆత్మ అని ఉంది. అపవిత్ర ఆత్మ పట్టినోండి మీరు ఆ కేసు చదవండి బైబిల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత, అపవిత్ర ఆత్మ బట్టి కూడా ఏం చేసేవాడట? అపవిత్రం అపవిత్రం అని తిరిగేవాడా? ఏం చేసేవాడు అపవిత్ర ఆత్మ అంటే వాడి దేహాన్ని అపవిత్రపరచుకున్నాడు, గాయం చేసుకోవడం పొడుచుకోవడం చక్కటి ఆరోగ్యకరమైన దేహాన్ని రాళ్ళు చేత చీరేసుకునేవాడు. ఆ రోజు మనం చూసాం యేసుక్రీస్తు వదిలించాడు. మరి ఈరోజు అపవిత్రాత్మ ఎలా పనిచేస్తున్నాయి? ఇప్పుడు ఎవడెవడుకుందో అర్థమైపోతుంది అపవిత్రాత్మ ఎలా పనిచేస్తున్నాయి తెలుసా? నువ్వు ఇలా ఫేస్బుక్ చూస్తున్నప్పుడు నీకు ఏదో టెంప్ట్ చేసేసి వస్తుంది, వెంటనే ఆత్మ వచ్చేస్తుంది అన్నమాట, చూడు 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 అని. అది నీ హృదయాన్ని నీ దేహాన్ని ఏం చేస్తుంది చెప్పండి? అపవిత్రం. అది ఆత్మ మనకు పనిచేస్తుంది. అపవిత్ర ఆత్మ నీలో నాలో ఉందనడానికి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే ఇలాంటి వాటికి నువ్వు ఓ వద్దన్న ఎంపర్లాడుతున్నావో పరిశుద్ధాత్ముడు పక్కకి జరిగి నీలోకి ఏ ఆత్మ వచ్చింది? ఇలాగ ఆడ ఏజెంట్లు పనిచేస్తున్నారు ఎక్కడ? ఈ ప్రపంచంలో. అపవిత్రపరిచేలా ఒకడున్నాడు, గాయపరిచేలా ఒకడున్నాడు, శత్రుత్వం పెంచేలా ఒకడున్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే మనుషుల్ని ఎన్ని విధాల కకల వికలం చేయాలో అన్ని విధాలుగా వాళ్ళకి అవకాశం ఇచ్చేసి వాళ్ళ చేత మనం కకలావికలం అయిపోతున్నాం. ఇది ఒక నెట్వర్క్ పనిచేస్తుందట దుష్టుడిది. వాళ్ళందరినీ అదుపు చేసి ఒకరోజు తొక్కేసి సమస్త అధికారాన్ని కొట్టేసి దేవునికి తన రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఆ రాజ్యం ఎవరు చెప్పండి? ఇక నువ్వు నేను అనంతమైన విశ్వం ఈ వాతావరణం యేసుప్రభు తన తండ్రి చేతుల్లో పెట్టబోతున్నాడు. ఇంకా విచిత్రమైన పదజాలం ఒకటి ఉంది చూడండి, కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఎవరా శత్రువు? మరణమే అక్కడ ఉంది. శత్రువు ఎవరు అంటే మరణం. సాతాను అంటారు చాలా మంది, సాతాను కాదు, సాతానుకున్న బలం మరణం. అక్కడున్న మరణం, మరణమే శత్రువు.
ప్రపంచానికి ఇప్పుడు ఈరోజు బాగా అర్థమవుతుంది. ఈరోజు ప్రపంచానికి పెద్ద శత్రువు ఎవరు చెప్పండి? కరోనా కాదు, కరోనా వల్ల మరణం వస్తుంది కాదు శత్రువు కరోనా. కరోనా వల్ల ఎవరు సాగుపోతే ఎవరికైనా భయం ఉందా? ఎలా అయితే తుమ్ములు వస్తే రొంప చేసినప్పుడు ఎలా తుడుచుకుని పోతామో కరోనా కూడా వస్తే అంతే ట్యాబ్లెట్ వేసి అలా పక్క పోతాం. కరోనా అంటే ఎందుకు భయం? అది ఉన్నది కుదురుండగా చంపేస్తుంది అందరినీ, అందుకు భయం. ఊపిరితిత్తులు బిగించేసి ఒకడికి గొంతు బిగించేసి అయిపోయారు అంటుందంట ముఖంలో ముఖం పెట్టి, అందుకు భయం. అందుకు భయం వేస్తుంది దాన్ని చూస్తే. మరణం లేకపోతే అంటే ప్రపంచానికి భయం ఏంటంటే మరణం. దాని పేరు బైబిల్ వ్యాఖ్యానించింది శత్రువు. యేసుప్రభు వచ్చినప్పుడట ఏమైపోద్దో తెలుసా? శత్రువు ఓడిపోతాడట. ఎవరు? మరణం. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ అధ్యాయంలో ఉన్నదేంటి చెప్పనా? మరణమా నీ విజయము ఎక్కడ? రెండవ రాకల్లో వినబడే పెద్ద స్లోగన్ ఏంటంటే మరణమయ్యక నువ్వు అయిపోయావు, మరణమే మరణం చేత. యేసుక్రీస్తు దగ్గర ఆల్రెడీ ఓడిపోయింది. ఒకరు యేసుక్రీస్తు వస్తాడు రెండవ రాకల్లో, నువ్వు నేను లేచిన తర్వాత మరణం మన దగ్గరికి వచ్చినా మరణాన్ని చూసి మనం అనొచ్చట, ఇక నీకు నా మీద అధికారం లేదు, ఇక నేను చావు, నేను అమరుణుడిని, అమరత్వం కలిగిన వాడిని, అమరుణ్ణి అయిపోయాను నేను. నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళెక్కడా? ఆ రోజు కడపట మరణం శత్రువు చేతగానిదా ఉండిపోయి ఓడిపోతుందట. ఇంత చెబుతూ కిందికి అంటున్నాడు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తము లోబరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తము లోబరిచిన వాడు తప్ప సమస్తము లోబరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. ఆయనకు అన్నీ లోబడ్డాయి. ఇప్పుడు దేవదూతలైనా అపవిత్రాత్మలైనా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయన పర్మిషన్ లేకుండా ఎవడు ఏ పని చేయడానికి వీల్లేదు. ఒకడు అపవిత్రం అయిపోతున్నాడంటే ఏదో దయ్యం వచ్చేసి బలవంతంగా చూడరా అని చెప్పి నీ ఏళ్ళు ఇలాగంటున్నా ఇలాగ వెళ్ళిపోయి ఆ సైడ్లోకి నేను తీసుకెళ్ళదు. నువ్వు అవకాశం ఇస్తే సరే ఈడు ఇలా ఉన్నాడా, ఈడు ఆగట్లేదా అని యేసుప్రభు సరే ఆడికి అవకాశం ఇచ్చాను తీసుకో అని అంటే అప్పుడు వాడు వచ్చి నా మీద అజమేసి చేస్తాడు. పాత సినిమాలు ఒక 20 ఏళ్ళ క్రితం మనం చూసిన సినిమాలు చూడండి. అప్పట్లో హీరో గారు హీరోయిన్ చూస్తే ముందు ఈయన టవల్ లేచిపోయేది ఇలాగా. మీరు చూసారా? నేను చూశాను. టవల్ ఎలా లేచిపోయి వెళ్ళిపోయేది అంటే ఈడు కంట్రోల్లో ఉన్నాడు కానీ టవల్ కంట్రోల్లో ఉండలేదని అర్థమైంది. ఆడు భుజం మీద టవల్ వేసుకుంటే వెళ్ళి లేచిపోయింది హీరోయిన్ చూసిన నేను టవల్, మళ్ళీ ఆడు ఎలా దించి, మళ్ళీ ఎలా లేచిపోయి ఎలా దించి. అలాగా దేవుడు పర్మిషన్ లేకుండా లేదా నువ్వు అవకాశం ఇవ్వకుండా ఏది నీ దగ్గరికి రాదు. గుర్తుపెట్టుకో, బలవంతంగా ఏలిపోదు, బలవంతంగా చేయలిపోదు, బలవంతంగా ఏవి వెళ్ళిపోవు. అపవిత్రాత్మ నీలోకి రావాలి అంటే నువ్వు టూలెట్ బోర్డు పెట్టాలి, నేను రెడీగా ఉన్నానని, ఖాళీగానే ఉంది వచ్చేయని, అప్పుడు ఆడు వస్తాడనమాట. ఇక్కడ కూడా చూడండి, సమస్తము యేసుక్రీస్తు ఆధీనంలోనున్నాయి. కానీ ఒక విషయం మనకు తెలియాలి, సర్వము ఇక సమాప్తి చేసి ఒక రోజు ఉంది అది రెండవ రాకడ. ఇక మన ఫ్యూజులు ఎగిరిపోయి ఒక రెఫరెన్స్ ఉంది, అది చూసి ముగించేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేచము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినే ప్రతి సత్కార్యముల్లో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు. నేను చదువుతాను చూడండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలు కొట్టాను. అక్కడ ఒక పదం వచ్చింది చూడండి, ఏంటట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. పరలోకంలో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, దేవుని యొక్క ఉనికి ఉంది, ఆత్మ యొక్క తీవ్రత ఉనికి ఉంది. ఇంకా ఎవరున్నారంటే తేజోవాసులు కూడా ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే ఇది వారసత్వాన్ని గురించి మాట్లాడుతున్నది అన్నారు. అది ఓకే,
మరొక పదం ఏంటంటే తేజోవాసులన్న వ్యక్తిత్వాలు ఉన్నాయంటే కీర్తనల దగ్గర నుంచి మనకు కనబడుతుంది. ఎవరు ఆ తేజోవాసులు? వారే ఆకాశ నివాస వాసులు. నివాసం ఉంటున్నవారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆకాశవాసులు అంటే సింపుల్ టర్మ్, ఇంకా బాగా అర్థం. భూలోకవాసులు అంటే మనమే, ఇంకా ఎవరిని చూడకూడదు. ఇంకా మనం భూలోకవాసులం ఎలాగో ఆకాశవాసులు కూడా అలా ఉన్నారట. ఇక్కడ అధికారాలు ఎలా ఉన్నాయో అక్కడ అధికారాలు ఉన్నాయట. ఇక్కడ ప్రధానులు ఎలా ఉన్నారో అక్కడ ప్రధానులు ఉన్నారట. ఇక్కడ బలం ఎలా ఉందో అక్కడ బలం ఉందట. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూలోకవాసుల్లాగే ఆకాశవాసులు ఉన్నారు వారు. చెప్పండి, ఇక్కడ రాయబడింది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు. సంఘానికి బాహ్యంగా ఉపయోగించవచ్చు ఈ పదాన్ని, అలాగే అక్కడున్న సమూహానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఇంకా ఎందుకు ఉపయోగించాలంటే కిందికి వెళ్ళిపోయి ముగించేసుకుందాం. ఇంకా ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకార సంబంధమైన అధికారం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ అధికారం కనబడదట. అంధకారం అంటే ఏంటండి? కనబడదట. కనబడిన ఒక అధికారం ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందట, అది అంధకారం. ఎవరు అంధకారం అంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో ఈ ప్రపంచమే కాదు, ఒక కనబడిన ప్రపంచం కూడా ఈ ప్రపంచంతో మిళితమైపోయి ఉంది. ఆ మిళితమైపోయిన ఆ చీకటి ప్రపంచం ఏంటి అని మీరు అడిగితే అది సాతాను ప్రపంచం, అది అంధకారం. ఆ అంధకారం ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుందట. ఆయన అంటున్నాడు, ఇదిగో అలాంటి లోకంతో మీరు ముడిపడిపోయి ఉన్నప్పుడు, అంధకారంలో మీరు జీవిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే అంధకారంలో నుండి మిమ్మల్ని లాగి వెలుగు సంబంధుగా, రాజ్య సంబంధులుగా, రాజ్య వాసులుగా మళ్ళీ మలిచాడట. అంటే ఇప్పటివరకు ఈ ప్రపంచం అంతా, ఇప్పుడు ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఎవడ అండర్లో ఉంది చెప్పండి? ఒక చీకటి ప్రపంచంలో ఈ ప్రపంచం బతుకుతుంది. అందుకే చూడండి, ఆ చీకట్లో ఎన్నో జరుగుతాయి, ఘోరాలు, నేరాలు, పాపాలు, దేవునికి విరుద్ధమైన చర్యలు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అది అంధకారం. అంధకారం మనకి ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఇంకా 13వ వచనం, ఆయన అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన, ఆయన నిమిత్తము పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపయ్యే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవైనను భూమి ఎందున్నవైనను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ఆకాశవాసులైనా భూలోకవాసులైనా భూమి మీద కనబడేవైనా కనబడనవైనా అదృశ్యమైనా దృశ్యమైనా ఎవరు లేకుండా రాలేదట యేసుప్రభు. ఇప్పుడు ఆయన లేకుండా రాలినప్పుడు, ఆయన ద్వారా కలిగింపబడినప్పుడు, ఇప్పుడు ఈయన సిలువ బలియాగానే రక్తాన్ని కార్చినప్పుడు ఈ రక్తము అప్లై అయ్యేది నీకు నాకు మాత్రమే కాదట. మరి ఆయన ద్వారా సృష్టింపబడిన ప్రతి దానికి ఆయన సిలువను సంధి చేశాడట. అంతుందే సిలువ యజ్ఞయాగం. ఇంకా కిందికి మనం చూసుకుని ముగించేసుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటికీ ప్రాముఖ్యము కలుగు చేయి నిమిత్తము ఆయనే ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచేట్లు ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత, పదం బాగా వినాలి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలనని తండ్రికి అభిష్టము ఆయేను. అదండి సువార్త. సువార్తలేక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన రక్తము చేత ఆయన పరలోకంలో ఉన్న వాటిని, భూలోకంలో ఉన్న వాటిని, సమస్తమైన వాటిని సిలువ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నాడట. ఇప్పుడు మనకు అర్థం కావాలి, ఆకాశవాసులైనా భూలోకవాసులైనా భూమికి పునాదులు పడుతున్నప్పుడైనా మనం అందరం ఒకరి ద్వారా స్తుతియాగం చేయాలి. ఎవరి ద్వారా?
యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు వారు శుద్ధీకరణ జరిగించేది నీకు నాకే కాదు. చెప్పండి, ఎక్కడెక్కడైతే ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఆయన ద్వారా వచ్చిన ప్రతి పరిస్థితిలో ఉందో వాటన్నిటికీ మరలా రెస్టరేషన్ జరిగిందట. మరల యథాస్థితికి రావడానికి, మరలా పూర్వపు వైభవానికి రావడానికి యేసుక్రీస్తు వారు ఇదిగో తన రక్తాన్ని ఒలికించాడట. ఇదంతా సంపూర్ణత అయ్యేంత వరకు, ఇదంతా సంపూర్ణత జరిగి ఇక శత్రువుని శత్రువులుగా ఆయన పాదాల కింద పెట్టుకునేంత వరకు ఆయన పాలన ఇంకా పరలోకంలోండి ఏం చేస్తాడు? జరిగిస్తాడు. అందుకే రెండో రాకడ జరగట్లా. ఆయన ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి రాజ్య సువార్త వెళ్ళాలి, రెండు శత్రువులందరూ ఆయన అండర్లోకి వచ్చేయాలి. అది వస్తుంది, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడు రావచ్చు మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకోవచ్చు రాజ్య సువార్త ఈ రోజుల్లో ఇంకెక్కడ జరుగుతుందండి, ఎవరు చెప్తారండి, ఎవరు వింటారండి అని. ప్రకటన గ్రంథంలో మనం తెలుస్తున్న పచ్చి నిజం ఏంటంటే, ఆ రోజు భూపతులు, అధిపతులు, రాజులు, ప్రజలు అందరూ గొర్రెపిల్ల మహా భీకర దినం వచ్చేసిందని గుండెలు బాదుకుంటారంట. ఆ రోజు ఆవిడకి సువార్త చెప్పకరొద్దు అనమాట. ఆ రోజు అందరికీ తెలిసిపోద్దట, భూరాజులకి, అధిపతులకి, అందరికీ గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. నేను అంటున్నాను, గొర్రెపిల్ల అంటే ఎప్పటివరకు క్రైస్తువులకే తెలుసు, గొర్రెపిల్ల అంటే ఎప్పటివరకు క్రైస్తువులకు మాత్రమే తెలుసు ఆ సౌండ్, క్రైస్తవులు కాని వరకు కూడా తెలిసిపోద్దట ఆ రోజు. అదిగో గొర్రెపిల్ల వచ్చేస్తుంది, గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆ రోజు అందరికీ, ట్రంప్కి, ఇప్పుడున్న యోబుకి, అదే అమెరికా అధ్యక్షుడికి, అందరికీ, అందరికీ ఆడున్న ఆడి పేరు కింగ్ జాంగ్ యుంగు, ఆడికి కూడా అందరికీ అర్థమైపోతుంది, ప్రతి ఒక్కడికి అర్థమైపోయే ఆ రోజు అంటారట, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. అప్పటి వరకు ఆయన టైం సెట్ చేసే వరకు, తండ్రి పర్మిషన్ ఇచ్చేంత వరకు, ముందుగా ఆయన చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే, ముందు శుద్ధీకరణ చేసేట అన్నిటికీ. అది ఆకాశవాసులకి, భూవాసులకి, ప్రతి ఒక్కరికి శుద్ధీకరణ. ఇంకా బుర్ర పగిలిపోయి వచనాలు ఇంకా ముందు ముందు ఉన్నాయి, చూద్దాం. ఎబ్రీ గ్రంథకర్త చాలా సూటిగా సంధించాడు ఆయన. ఆ రక్తమట పరలోకపు వస్తువుల మీద కదా చుమ్మరట వాళ్ళు, ఎబ్రీ గ్రంథకర్త అంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, దేవదూతలైనా అధికారులైనా ఖచ్చితంగా ఎవరు ముందు మోకాళ్ళేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ముందు మోకాళ్ళేయాలి. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవదూత అయినా ఉదయ నక్షత్రాలైనా ఎవరైనా ఏకముగా కూడి పాట పాడతానికి అంత ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటంటే, అది మీ కొరకే కాదు, అది వాళ్ళ కొరకు కూడా మంచి జరిగే కార్యం. అది వాళ్ళకు కూడా సంబంధించింది. వాళ్ళకి అప్పటికి ఓపెన్గా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఉంది, వాళ్ళ ఆనందం మాత్రం వ్యర్థమైనది అయితే మాత్రం కాదు. ఇప్పటి వరకు మనకు నేర్పించిన ఈ వచనాల పరంపర ఏంటంటే, పరలోక వాసులు అనగానే నక్షత్రాలు మాత్రం సరిపెట్టకండి, పరలోకంలో కూడా జీవం కలిగిన జీవితాలు ఉన్నాయి, అవి దేవదూతలతో ముడిపడ్డవి. ఆ దేవదూతలకు కూడా యేసుప్రభు అవసరం, ఆయన కూడా యేసుప్రభుతో సంబంధం అవసరం. వీరికి మనకి ఒకరోజు సంధి కుదరబోతుంది. అంటే పరలోకం వేరైపోయింది, భూలోకం వేరైపోయింది, ఒకరోజు యేసుప్రభు రెండవ రాకపోయి రెండూ ఏకమై స్వాస్యముగా ఏర్పడి తేజోవాసులతో మనం సహవాసం చేసి తండ్రి దగ్గర మనం ముంగిటి నిలబడి అప్పుడు మనం చేస్తాం, వారు మనం కలిసి ఆ పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడైన దేవుని ఎదుట ఆ రోజు ఆ దేవదూతలతో పాటు ఎవరు ఉంటారట చెప్పండి? మనం కూడా ఉంటామట, మనం కూడా ఆ రోజు, మనం కూడా ఉంటామట. ఆ రోజు ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవదూతల పాటలతో పాటు మన పాటలు కూడా వాళ్ళతో కలిసి పాడతామట. నిజంగా సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజంగా త్వరగా జరిగిపోతే బాగుండి అనిపిస్తుంది, త్వరగా వెళ్ళిపోయి అందరం పాట పాడుకుందాం దేవుని గొడవ లేకుండా. ఇక్కడ పాడలేకపోతున్నాం ఏ పాటలు మనం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంతే ఇక ఒకటే సాంగ్ జాయ్ఫుల్గా. నిజంగా నేను ఛానల్ క్రితం ఒక మాట అన్నాను, ముగించేస్తాను ఇక, అలాంటి వాతావరణం అంతా ఒకసారి మీరు ఊహించుకోండి. అలాంటి భీకర సభలో కోటానుకోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తులు వీళ్ళందరూ ఉన్నప్పుడు, మహాసైన్య సమూహాలు అందరూ ఉన్నప్పుడు, సింహాసనం మీద భీకరుడైన దేవుడు అలా కూర్చున్నప్పుడు, ఆయన పాట అలా వింటున్నప్పుడు, అందరూ పాడుతున్నప్పుడు, ఒకే గుంతుతో అందరూ ఒకే పాట పాడితే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి గుంపులో ఏదో ఒక మూల మనం ఉంటే చాలు, ఇంక చాలు ఇక ఆ గుంపులో, ఇంక ప్రత్యేకించి మనం ముందు లేకపోయినా పర్లేదు, మనకి సీటు ఎదరైకపోయినా పర్లేదు, ఆ మూలను ఏదో ఒక దిక్కున, ఆ వారణ ఆ ఎక్కడో దిక్కున అలా ఉండి, నేను కూడా ఆ గొంతుతో గొంతు కలిపి, నేను కూడా తండ్రిని ఆరాధించుకుంటే చాలు ఇక, కనీసం ఆ గుమ్మం దగ్గర అయినా పర్లేదు, అలా ఉండిపోతే చాలు ఇక అని అనిపించట్లేదు.
అలా లైఫ్ ఒకటి రాబోతుందట. అప్పటి వరకు వీళ్ళందరూ యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. పరలోకవాసులు ఎదురు చూస్తున్నారు, చెప్పండి భూలోకవాసులు. ఇది జరగబోయే కార్యం ముందు ముందు ఉంది. మిగిలిన తరగతి దేవుని చిత్తమైతే విందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు. నిజమే తండ్రి, సత్యము తండ్రి మాకు అర్థవంతముగా ఉండాలి. మాకు అర్థం కాని ప్రతీదాన్ని క్రొత్త నిబంధన ద్వారా తండ్రి మాకు అర్థవంతముగా మీరు నేర్పించారు. ఇంకా ఎంతో ఉంది దేవా ఈ పరిశీలన. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి తండ్రి. తప్పుడు సిద్ధాంతాల్లోనికి మేము వెళ్ళిపోకుండా, సిద్ధాంతం ప్రాముఖ్యం కాదు కానీ తండ్రి, మేము మాట్లాడుకుంటున్న పరిశీలన, మా ఆత్మీయత, మా నిరీక్షణ, మీ కుమారునితో తండ్రి సహవాసము, సిలువ దగ్గరికి, పునరుద్ధానం దగ్గరికి మమ్మల్ని నడిపిస్తుందా లేదా అన్నది తండ్రి పరిశీలించుకునే ధన్యత మాకు అనుగ్రహించండి. మేము ఏం మాట్లాడుకున్నా కేవలం తండ్రి మేము సిలువ దగ్గరికే మేము రావాలి. మేము ఏం మాట్లాడుకున్నా రక్తమే తండ్రి మాకు మోక్షము, విమోచన తండ్రి. మేము ఏం మాట్లాడుకున్నా యేసుక్రీస్తే తండ్రి మాకు విమోచ ప్రదాత తండ్రి. ఆయన లేకుండా మేము ఏం మాట్లాడుకున్నా మా మాటలకు అర్థాలు లేవు. బైబిల్లో ఏ మూలన మేము ఏది కదిపినా చివరికి మాకు చూపించే ఒకే ఒక్క గుర్తు తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు. ఇందుకేనేమో తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే, ఏమి సృష్టింపబడక మునిపే ఆయన్నే ప్రధానముగా తండ్రి మీరు నిలబెట్టుకొని ఆయన ద్వారా సమస్తాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అది సృష్టిలో ఉన్న కళంకమైన, వ్యక్తుల్లో ఉన్న కళంకమైన ప్రతి దానిని ఆయన చేత తండ్రి శుద్ధీకరణ జరిగించి మరలా పాత వైభవంలోనికి తండ్రి మీరు తీసుకెళ్ళడానికి నూతనముగా మీరు చేస్తున్న ఈ ప్రణాళిక తండ్రి ధన్యము. అది అర్థం చేసుకునే సహవాసాన్ని మాకు అనుగ్రహించినందుకు మా జీవితాల్లో ధన్యజీవులు తండ్రి. ఇంకా మమ్మల్ని బలపరచండి. మా విధి నిర్వహణలో మాకు ఏమేమి ఆటంకాలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. దాన్ని మాకు అనుకూలమైన విధి నిర్వహణ ఏర్పాటు చేయండి. ప్రతి వారము కలిసి మాట్లాడుకోవడానికి మాకు అనుకూలతనివ్వండి తండ్రి. ఎలా ఎలా తండ్రి సాతాను మమ్మల్ని బంధిస్తున్నాడో మీకు తెలుసు తండ్రి. వాటన్నిటిని తొలగించి యథావిధిగా ప్రతి వారం మేము కూడుకుని తండ్రి వాక్యాన్ని వినడానికి తగిన సహవాసాన్ని మాకు అనుగ్రహించండి. ఇక్కడ వాక్యాన్ని వినిపిస్తున్న సావుకులను, పెద్దలను, మిగిలిన వారిని, సంఘ విశ్వాసులను అందరినీ తండ్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంఘ సహవాసులోనూ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచండి. దూర ప్రాంతంలో ఉన్న మా సహోదరుని, వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క కుమారుడితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. వారి ప్రయాణాల్లో, పనుల్లో మీ కృపగల అస్తముల చేత కాపాడండి. ఎక్కడున్నా ఎలా ఉన్న తండ్రి మా కుటుంబాలతో సహా మీకు లొంగిపోయే ధన్యతను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.